ప్రైజ్ లిస్ట్ అనేది ఎందుకు ఉపయోగిస్తాం అంటే, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి రిలీజ్ చేయాలి అంటే ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తయారవుతుంది. అంటే నీ నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి, మొబైల్ అయితే మొబైల్ కావచ్చు, కంప్యూటర్ అయితే కంప్యూటర్ కావచ్చు, షర్ట్ అయితే షర్ట్ కావచ్చు, ఏదైనా కానివ్వండి, ఒక ప్రోడక్ట్ మార్కెట్లో జనాలకు రీచ్ అవ్వాలంటే ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తయారవుతుంది. సో అక్కడ నుంచి డిస్ట్రిబ్యూటర్స్కి వెళ్తాయి, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి హోల్సేలర్స్కి వెళ్తాయి, హోల్సేలర్స్ నుంచి రీటైలర్స్కి వెళ్తాయి, రీటైలర్స్ నుంచి కన్జ్యూమర్స్కి రీచ్ అవుతాయి. సో ఈ ఈ చైన్ స్కాచింగ్లో మన రోల్ ఏంది, మన కంపెనీ రోల్ ఏంది, మనం డిస్ట్రిబ్యూటర్స్మా లేదంటే హోల్సేలర్స్మా లేదంటే రీటైలర్స్మా, మన కేటగిరీ ఒకటి ఉంటుంది. ఒకవేళ మనం డిస్ట్రిబ్యూటర్ అనుకోండి, మన కింద హోల్సేలర్స్ ఉంటారు. ఓకే, లేదు మనం హోల్సేలర్స్ అనుకోండి, మన కింద రీటైలర్స్ ఉంటారు. లేదు మనం రీటైలర్స్ అనుకోండి, మన కింద కస్టమర్స్ ఉంటారు అంతే, మన కింద ఎవరు ఉండరు. ఓకే, ఒక ప్రోడక్ట్ అంటే ఒక షర్ట్ లేదంటే ఒక మొబైల్ లేదంటే ఒక కంప్యూటర్. నేను కడపలో సేల్ చేయాలి అంటే నాకు సప్లయరు హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఉంటాడు. అతను హోల్సేలర్ అయినా ఉండొచ్చు, రీటైలర్ అయినా ఉండొచ్చు, డిస్ట్రిబ్యూటర్ అయినా ఉండొచ్చు, ఇలాగే ఉండొచ్చు. ఓకే, సో మనము ఒక సప్లయర్ దగ్గర నుంచి పర్చేజ్ చేసిన తర్వాత మనము మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేయడం జరుగుతుంది ప్రొడక్ట్స్ని. ఎలా సేల్ చేయాలి? ఒకవేళ ఒక వస్తువు నుంచి 20 వస్తువుల మధ్యలో ఉంటే దానికి ఒక రేట్ ఫిక్స్ చేస్తాం, ఒక డిస్కౌంట్ ఫిక్స్ చేస్తాం. తర్వాత 20 నుంచి 50 మధ్యలో పర్చేజ్ చేస్తే లేదంటే 50 అంటే మన బిజినెస్ సేల్ చేస్తే కస్టమర్కి దానికి ఒక రేటు ఒక డిస్కౌంట్ ఫిక్స్ చేస్తాం. లేదు కస్టమర్ మన దగ్గర 50 నుంచి 100 మధ్యలో కొన్నాడు అనుకోండి ఐటమ్స్, దానికి ఒక రేటు ఒక డిస్కౌంట్ ఫిక్స్ చేస్తాం. ఆ సెట్టింగ్ ఎలా చేయాలి అనేదే ప్రైస్ లిస్ట్. మన నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి మనము మార్కెట్లో డిస్ట్రిబ్యూటర్ అయినా ఉండొచ్చు, హోల్సేలర్ అయినా ఉండొచ్చు, రీటైలర్ ఉండొచ్చు, ఎవరెవరికి ఎంత క్వాంటిటీతో ఎంత పర్సంటేజ్ డిస్కౌంట్ ఇవ్వాలి, ఎంత అమౌంట్లు ఇవ్వాలి అనేది ముందుగా ప్రీ డిఫైన్డ్గా మనం క్రియేట్ చేసుకుంటాం. ఎలా అనేది కాన్సెప్ట్ చూడండి. ప్రైజ్ లిస్ట్ ఓకే, వరుణ్ ఏజెన్సీస్ ఇక్కడ ఐటమ్స్ అనేది పర్చేజ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత మనము జాన్ ట్రేడర్స్కి సేల్ చేసాం. సో అతను రీటైలర్, సో అతను వచ్చేసి ఫ్రూట్ బటర్ జామ్ 20 అంటే 1 నుంచి 20 లోపల ఎన్ని ఐటమ్స్ మనం సేల్ చేసినా ఆ పర్సన్కి రేటు 70 రూపీస్ పడుతుంది, డిస్కౌంట్ 5%. ఆయుష్ 51 నుంచి 50 మధ్యలో ఎన్ని సేల్ చేసినా మనం రేటు 50 రూపాయలు పడుతుంది, డిస్కౌంట్ 5%. అలా సెట్టింగ్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ ఎలా అనేది మనం చూద్దాం. ఓకే, వరుణ్ ఏజెన్సీస్ కంట్రోల్ సి కాఫీ న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నా, కంట్రోల్ బి పేస్ట్ ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ సేవ్, ఫస్ట్ ఆప్షన్ నో పెట్టండి, తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ రెండు ఆప్షన్స్ వేసి పెట్టండి. దానిపైన చూడండి ఇక్కడ ఎనేబుల్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్, ఈ ఆప్షన్ కూడా వేసి పెట్టాలి. రిమైనింగ్ జిఎస్టీ నెంబర్ ఇవి కామన్, స్కిప్. వోచర్స్ ఫస్ట్ రిసిప్ట్ క్యాపిటల్, నేను అన్ని డైరెక్ట్గా వోచర్లోనే క్రియేట్ చేస్తున్నాను. క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ ఏ సేవ్, 10 లాక్స్ నెక్స్ట్ పర్చేజ్ సి నవ్యా మర్చెంట్స్ హండ్రీ క్రియేటర్స్
సో 37 ఇస్తాను, మీరు గుర్తుగా ఇచ్చుకో. పర్చేజ్ అకౌంట్స్ ఐటమ్స్ ఆల్ సి ఫ్రూట్ జామ్, ఫ్రూట్ బటర్ జామ్, కంట్రోల్ సి కంట్రోల్ డి. ఎలా ప్యాకెట్స్ ఆల్ సి పికే ప్యాక్స్ ఎస్ఎస్ఆర్ నెంబర్ ఇచ్చుకోండి 5%, 50-50. నెక్స్ట్ ఆయుష్ షో నంబర్స్ పార్టీ ఆల్ సి మేరీ గోల్డ్ కంట్రోల్ సి కంట్రోల్ బి. బాక్సెస్ ఆల్ట్ సి ట్వంటీ 10, వాటి కింద ట్యాక్స్ ఇవ్వాలి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టీ నెక్స్ట్. ఇప్పుడు చూడండి ఎస్కేప్ క్రియేట్ ప్రైజ్ లెవెల్స్. సో ఇక్కడ మనకు రీటైలర్ ఉన్నాడు, ఒకవేళ రియల్ టైంలో అందరు ఉంటే అందరినీ తీసుకోవాలి. డిస్ట్రిబ్యూటర్ రీటైలర్ హోల్సేలర్ ఎవరైనా తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ప్రైజ్ లిస్ట్ స్టాక్ గ్రూప్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనకు కావాల్సింది రీటైలర్ కదా, రీటైలర్ సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ ఐటమ్ ఏముంది ఫ్రూట్, ఎన్నడు క్వాంటిటీ 20, రేట్ ఎంత 70, డిస్కౌంట్ 5%. ఒకవేళ 20-50 మధ్యలో పర్చేజ్ చేస్తే రేటు అంటే ఇంకా ఎక్కువ కొనే కొద్దీ రేట్ తగ్గిస్తాం, డిస్కౌంట్ పెంచుతాం. 50-100 మధ్యలో అనుకోండి 57%, 100-200 48%. ఇట్లా క్వాంటిటీ పెంచుకుంటే కొద్దీ కస్టమర్ మనము రేటు తగ్గిస్తాం, డిస్కౌంట్ పెంచుతాం. ప్రైస్ 50. నెక్స్ట్ మ్యారిగోల్డ్ ఇంగో 34-30. ఇలా మళ్ళీ ఇవి తీసేసుకోవాలి మనం. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను, సేవ్ చేస్తున్నాం. వౌచర్స్ సేల్స్ ఆల్ట్ సి పర్సనల్ ఇక్కడ జాన్ ట్రేడర్స్
అంటే డెబ్టార్స్ చూడండి, డిస్ట్రిబ్యూటరా, రీటైలరా, హోల్సేలరా చూసుకోవాలి. రీటైలర్ ఫ్రూట్ తీసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్, రేటు క్వాంటిటీ పక్కన డిస్కౌంట్ కాలం రావాలి. అప్పుడు ఏం చేయాలి, పైన కంపెనీలోకి వెళ్ళి F11 ఫీచర్స్ ఇక్కడ యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్ ఈ ఆప్షన్ వేసి పెట్టవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ రేట్ పక్కన డిస్కౌంట్ వస్తుంది, రీటైలర్ సెలెక్ట్ చేసుకోండి లేకుంటే ట్యాక్స్ పడుతుంది. ఇప్పుడు చూడండి, జస్ట్ నేను 5 ఇస్తా, ఆటోమేటిక్గా రేట్ ఎంత పడింది, మళ్ళీ ఫ్రూట్ వేస్తున్నా 30 ఇస్తా, రేట్ ఎంత పడింది, మళ్ళీ ఫ్రూట్ వేస్తున్నా 75 ఇస్తా, రేట్ ఎంత పడింది, మళ్ళీ ఫ్రూట్ వేస్తా 150 ఇస్తా, రేట్ ఎంత పడింది. చూడండి, రేటు డిస్కౌంట్ ఆటోమేటిక్గా అదే పడిపోతుంది. ఇది మనం లోపల సెట్ చేసాం కదా, సో అదే అనమాట. ఓకే, ఈ ఫ్రూట్ జామ్కి వెళ్ళి తీసేస్తాను, ఎక్స్ట్రా పెట్టాం కదా సెట్టింగ్స్, ఆల్టర్ ప్రైజ్ లిస్ట్ పెట్టాం కదా, ఇది తీసేయాలి, సేవ్ చేయాలి. మళ్ళీ ఒకసారి ఫస్ట్ ఏముంది ఇక్కడ, ఫ్రూట్ 20, నెక్స్ట్ ఆయుష్ మ్యారీగోల్డ్ 30, ఇంగో 34, కింద ట్యాక్స్ ఇవ్వాలి. పేమెంట్ టు క్రెడిటర్స్, పేమెంట్ నవ్యా మర్చెంట్స్ 5000 క్యాష్, నెక్స్ట్ రిసిప్ట్ జాన్ ట్రేడర్స్ 3500, నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 74. ఈ విధంగా మనం చేయాలి. వెళ్ళి ప్రాఫిట్ అలా చూద్దాం, ఆల్ట్ F1 ఎక్స్పాండ్, నెట్ ప్రాఫిట్ 1000 వచ్చిందా. నెక్స్ట్ స్టాక్ సమ్మరీ నార్మల్, డే బుక్లో వెళ్తే ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ నార్మల్. ఇప్పుడు మన డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ఇన్వెంటరీ స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ, ఫ్రూట్ జామ్, ఇటుపక్క పర్చేజ్ చేసిన అమౌంట్, ఇటుపక్క సేల్ చేసిన అమౌంట్ ఉంటుంది. స్టాక్ ఐటమ్ పర్చేజ్ చేసిన అమౌంట్, సేల్స్ అమౌంట్. ఓకే, ఈ విధంగా ప్రైజ్ లిస్ట్ని మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు రీటైలర్సే ఉన్నారు, ఇప్పుడు నెక్స్ట్ హోల్సేలర్స్ కూడా వచ్చు, వాళ్ళకు కూడా మీరు ఇలాగే సెట్ చేసుకోవాలి. ప్రైజ్ లిస్ట్లోకి వెళ్ళి ఇప్పుడు రీటైలర్స్ ఉన్నారు, ఇప్పుడు హోల్సేలర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకు హోల్సేలర్లకు వెళ్ళి వాళ్ళ ఏ కస్టమర్ అయితే ఆ కస్టమర్ సెలెక్ట్ చేసుకోవడం, ఇక్కడ ఇచ్చుకోవడం. ఒకవేళ 30 వరకు పర్చేజ్ చేస్తే, సేల్ చేస్తే మనం రేట్ ఒక 20 డిస్కౌంట్, 1% ఇంకో 1-50 మధ్యలో కొంటే రేట్ 30 రూపీస్, డిస్కౌంట్ 2%. ఫ్రూట్ జామ్ రేట్ 100 వరకు కొంటే 50 రూపీస్, 9%. మ్యారీగోల్డ్ 200 వరకు కొంటే 100 రూపీస్, 10%. ఇలా సెట్ చేసుకోవచ్చు, హోల్సేలర్ సెట్ చేసుకోవచ్చు, డిస్ట్రిబ్యూటర్ సెట్ చేసుకోవచ్చు, రీటైలర్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇలా
మనం ప్రైజ్ లిస్ట్ని మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం మీరే చేయాలి. ఓకే, ఇక్కడ కూడా స్టార్మా ఎలక్ట్రికల్స్, ఇది కూడా సేమ్ ప్రైజ్ లిస్టే. ఇక్కడ హోల్సేలర్ ఉంటారు, రీటైలర్స్ ఉంటారు. హోల్సేలర్ ఒకటి ఇచ్చాను, రీటైలర్ ఒకటి ఇచ్చాను. రిమైనింగ్ అంతా నార్మలే, మీరు స్టార్టింగ్ నుంచి చేసింటారు. క్లియర్? ఎనీ డౌట్స్? మా ప్రైజ్ లిస్ట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్. ప్లీజ్ కన్ఫర్మ్ గైస్, ఎనీ డౌట్స్? క్లియర్? నో సార్. యా, క్లియర్ సార్. డన్ గైస్, డన్. సో మనకి టుమారో టుమారో ఒక ప్రాబ్లం టీడీఎస్ ఉంటుంది, అది చెప్తే సెకండ్ బెటర్ అయిపోతుంది. ఐ థింక్ ఈ వీక్, ఈరోజు డేట్ అంతా వెడ్నెస్డే కదా, ఐ థింక్ ఈ వీక్లో కంప్లీట్ అయిపోతుంది. ఓకే, థర్డ్ మెటీరియల్ వచ్చేసి ఈ రెండు మెటీరియల్స్ మిక్స్ అయి ఉంటాయి దాంట్లో. ఓకే, అంతే, ఈ వీక్ లోపల మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఓకే, నేను